మూడు రాధాన్లు కాదని మూడు ముక్కల రాధాన్ని అని కామెంట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఫేక్ రిపోర్ట్లతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. రైతుల ప్రభుత్వమని చెబుతూనే వారిపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రైతులు వద్దని చెప్పినా ఎమ్మెల్యే పిన్నెల్లి కావాలని అటు వచ్చారన్నారు. గుంటూరు జైల్లో ఉన్న రైతులను పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మిలేనియం టవర్స్ గురించి పెద్ద ఎత్తున చెప్తున్నారు, అక్కడ సచివాలయం వస్తుందని. ఎవరు కట్టారండి? తెలుగుదేశం పార్టీ కట్టింది. ఎందుకు కట్టాం? ఐటీ ఉద్యోగాలు వస్తాయి. ఒక కంపెనీ ఐటీ సంస్థను కూడా తీసుకొచ్చాం. దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళందరినీ మీరు బయటికి ఎంటేసే అంటే వచ్చే ఐటీ కంపెనీలు అన్నీ పంపించేస్తే, అదాని పంపించేసి, లూలు పంపించే అంటే అన్ని సంస్థలు పంపించేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి ఎటు జరుగుతుంది? అదేవిధంగా రాయలసీమకి, కర్నూలుకి ఒక హైకోర్టు ఇచ్చేసి అభివృద్ధి చెందుతుందంట. అరే జిరాక్ షాపులు వస్తాయి, అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? ఒక కార్ తయారు చేసే సంస్థ వస్తే, ఎలక్ట్రానిక్స్ తయారు చేసే సంస్థ వస్తే, లేదంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు వస్తే అప్పుడు మీకు అభివృద్ధి చెందుతాయి. అవన్నీ మేము తీసుకొచ్చాం. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలా అన్న లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ముందరికెళ్ళాం. కానీ రాజధాని అనేది అందరికీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలని నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు కనుక అమరావతిని మేము ప్రకటించడం జరిగింది. దాని మేరకు రైతులు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి భూములు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏనాడైనా రైతులు ధర్నా చేశారా? 5 సంవత్సరాలు ఏనాడైనా రైతు ఒక్క గొడవ చేశారా? లేదు. ఈరోజు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దానికి కారణం ఈ ప్రభుత్వం. ఈయన పదే పదే 3 రాజధానులు అంటున్నారు. ఇది 3 రాజధానులు కానే కాదు, 3 ముక్కల రాజధాని. 3 ముక్కల రాజధాని. దీనివల్ల ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు, ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోతుంది, చాలా కష్టాలు పడతాం. ఒక అధికారి వెళ్ళాలంటే విశాఖపట్నంకి వెళ్ళాలా, లేదంటే అమరావతికి రావాలా, లేదంటే కర్నూలు కేసుకెళ్ళాలా? అంటే అధికారులు ఇంకా శాశ్వతంగా ఈ 3 ముక్కల రాజధానుల మధ్యలో తిరుగుతూ ఉంటారు. ఇంకా ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకోవాలా? ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలా? ఈరోజు చెప్తున్నారు టీఏడిఏ బిల్లు విపరీతం పెరిగిపోతాయి, భారం యూపీఎం పడుతుంది, ప్రభుత్వమైన పడుతుంది. ఈరోజు అంటున్నారు ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కదా అని. చూపించండి ఇతర రాష్ట్రాల్లో. ఇప్పుడు కొన్ని అసెంబ్లీ సమావేశాలు ఒక కొన్ని పట్టణాల్లో పెడతారు. ఆ పట్టణాలు అభివృద్ధి చెందినాయా? తీయండి లెక్కలు, తీయండి. ఆ జీడిపి ఎంత ఉందో చర్చిద్దాం. అరే అనుభవం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఫేక్ రిపోర్టులు తయారు చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం అన్యాయం. అంతేకాకుండా కావాలని రైతులను ఇబ్బంది పెడితే ఏదో ఈ ఉద్యమం ఆగిపోతుంది, భయపడతారు అనుకుంటాం, పొరపాటు. ఈరోజు రైతులందరినీ కలిసిన వాళ్ళు ఒకటేనారు అన్న, మేము లోపల ఇక్కడ ఒకరున్నాం, బయట మాతో అండగా 200 మంది సిద్ధంగా ఉన్నారు. మేము బయటకు వస్తాం శాంతియుతంగా, మేము మళ్ళీ ధర్నా చేస్తాం, సందేహం లేదు. రాజధాని తరలించడానికి లేదు 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 అని వాళ్ళే ఈరోజు ముఖ కంఠంతో చెప్తాం జరిగింది. ఈరోజు జేఏసీ తరఫున మేము అందరం కూడా వస్తాం జరిగింది, వాళ్ళకి సానుభూతి తెలిపాం. అంతేకాకుండా లీగల్గా ఏమేమి ఉందో తప్పనిసరిగా జేఏసీ ద్వారా అందజేస్తామని చెప్తాం కూడా జరిగింది.